जगन तो आर्के भेटी तिरिगि वैसीपीलो चेरिन मंगळगिरि एम्मेल्ये जगन निर्णयानिकि कट्टुबडि उंटानन्न आर्के ఎన్నడూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శలు కేసీఆర్ వల్లే తెలంగాణ సిద్ధించిందన్న నేత దీపాదాస్ మున్షి నిజాయితీ గల లీడర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకోం ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ క్షమాపణ చెప్పాలన్న మహేష్ కుమార్ 2019 లోనే సైకిల్ని మడత పెట్టాం చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారిని తొక్కిపడేశాం ఎన్నికల తరువాత చక్రాలు కూడా ఉండవన్న మేరుగు తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యం దేశంలో కాంగ్రెస్ కి 40 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు బిఆర్ఎస్ మునిగిపోయిన నావా అన్న కిషన్ రెడ్డి టీడీపీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది రెండు రోజుల్లో బీజేపీ తో కొత్తు ఖరారయ్యే ఛాన్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు టీజీఓ ఎన్నికల్లో గందరగోళం నామినేషన్ స్వీకరించకపోవడంపై ఆగ్రహం ఏకగ్రీవానికి ఒప్పుకోమంటున్నా సీనియర్ నేతలు ఢిల్లీ కి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపట్లో గడ్కరీ తో సమావేశం జాతీయ రహదారులు ట్రిపుల్ ఆర్ పనులపై చర్చ నార్సింగి కారు బీభత్సం కేసులో ఎంక్వైరీ మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్టు గుర్తింపు అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు రేపు కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన దాదాపు 70 అభివృద్ధి పనులకు శ్రీకారం భారీ స్వాగత ఏర్పాట్లలో కాంగ్రెస్ శ్రేణులు గిరిజన సంక్షేమ అధికారి అరెస్ట్ జ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు 65 లక్షల నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం వెల్లంపల్లి దగ్గర ఉన్నది మావాళ్ళి వారిని బెదిరించాల్సిన అవసరం లేదు వెల్లంపల్లి వ్యాఖ్యలకు బోండా ఉమా కౌంటర్ వైభవంగా సమతా కుంభ బ్రహ్మోత్సవాలు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు సాయంత్రం 6 గంటలకు అంకురారోపణ నిర్మల్ జిల్లాలో రైతుల ధర్నా భైంసా సబ్ స్టేషన్ ఎదుట నిరసన కరెంట్ లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన మేడారం జాతరకు 6000 ప్రత్యేక బస్సులు కొన్ని రెగ్యులర్ సర్వీసులు తగ్గించాం ప్రయాణికులు సహకరించాలన్న సజ్జనార్ సింగోటం రాము హత్య కేసులో ఎంక్వైరీ మరో 7 అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థి బీఆర్ఎస్ నేతలు పక్కచూపులు చూస్తున్నారు 15 స్థానాలు గెలుస్తామన్న బండి సంజయ్ కరీంనగర్ ఆదర్శ్ నగర్ లో పేలిన సిలిండర్ 10 గుడిసెల్లో వరుసగా పేలిన 8 సిలిండర్లు మంటల్ని ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది ఎస్పీకి స్వామి ప్రసాద్ మౌర్య గుడ్ బై అఖిలేష్ కి రాజీనామా లేఖ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని ప్రచారం కేంద్రంతో 4 సార్లు చర్చలు విఫలం ఆందోళన ఉద్రతం చేస్తామన్న రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ బ్యాలెట్ పేపర్లు వీడియో రికార్డింగ్ సమర్పించండి చండీగఢ్ మేయర్ ఎన్నిక కేసులో సుప్రీం ఆదేశం రిటర్నింగ్ ఆఫీసర్ తీరుపై సీరియస్ రాహుల్ గాంధీకి రిలీఫ్ అమిత్ షాపై కామెంట్స్ కేసులో బెయిల్ కర్ణాటక ప్రచారంలో అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు జమ్మూలో ప్రధాని పర్యటన పలు ఇన్స్టిట్యూట్లను ప్రారంభించిన మోదీ 13000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం